హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్స్ లైబ్రరీ గైస్ తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయబోయే విద్యార్థులకి తెలంగాణ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు సమాచారం సో ఈ వీడియోలో అడ్వాన్స్ సప్లిమెంటరీలకు సంబంధించిన అప్డేట్ గురించి క్లారిటీగా అయితే డిస్కస్ చేసుకుందాం అండ్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీ దగ్గరికి చేరాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది సో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉంచుకోండి అనమాట సో లేట్ అయినా మనం అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ మీరు టాప్ హెడ్లైన్స్ అయితే చూసుకోవచ్చు మేలోనే టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్ సర్కార్కు విద్యాశాఖ ఆఫీసర్ల ప్రపోజల్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ రద్దు ఫిజికల్ క్లాసులు స్టార్ట్ అయ్యాకే ఎగ్జామ్ ఫీజు వసూళ్ల యోచన అని చెప్పేసి వెలుగు న్యూస్ పేపర్లో ఈరోజు ఆర్టికల్ రావడం జరిగింది సో ఈరోజు డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ పేపర్ ఓపెన్ చేసుకొని అయితే చెక్ చేసుకుండా అనమాట అండ్ ఇక్కడ మనం సబ్ టైటిల్స్ అయితే డిస్కస్ చేసుకుందాం అండ్ ఇక్కడ మెయిన్ టాపిక్లకు వచ్చినట్లయితే సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ రద్దు సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది బట్ ఈ మ్యాటర్ అంతా చూశాక మీకే ఆటోమేటిక్గా అర్థమవుతుంది సో ఇప్పటికే టెన్త్ పేపర్లను పదకొండు నుంచి ఆరుకు కుదించాలని సర్కార్ ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది మరోపక్క ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్కు నిర్వహించకుండా సప్లిమెంటరీ ఎగ్జామ్ రద్దు చేయాలని విద్యాశాఖ యోచిస్తుంది అనే అంశాన్ని కూడా గ్రహించండి సో ఇక్కడ ఓవరాల్ మ్యాటర్ ఏంటి అంటే టెన్త్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో పదకొండు పేపర్ల నుంచి ఆరు పేపర్లకి కుదించాలని చెప్పేసి అధికారులు నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి చూసుకోవచ్చు సో ఇది నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే ఈ కరోనా సిచ్యువేషన్లో స్టూడెంట్స్కి సో ఎక్కువ ఎగ్జామ్స్ పెట్టడం ద్వారా ఒత్తిడి ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇంటర్ విషయంలో కూడా విద్యాధికారులు ఈ కరోనా సిచ్యువేషన్లో విద్యార్థులకి సప్లిమెంటరీ ఎగ్జామ్ రాయడం ఒక ఒత్తిడి కారణంగా సో పా పాస్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోబోతున్నట్లు మీరు అయితే ఇంపార్టెంట్ పాయింట్ అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ మనం చూసుకుందాం వారందరినీ మినిమం పాస్ మార్కులు వేసి ప్రమోట్ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం దీంతో వారంతా నేరుగా సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసుకునే అవకాశం ఉంటుంది దీనివల్ల స్టూడెంట్స్పై ఒత్తిడి తగ్గించుతుందని అధికారులు చెప్తున్నారు అయితే విద్యా సంవత్సరం తెరిచిన తర్వాతే టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు కరోనా తీవ్రత ఇలాగే ఉంటే మరో నెల రోజుల్లో ఎగ్జామ్ ఫీజుపై పునరాలోచన కూడా చేస్తామని ఆయన వెల్లడించారు అని అయితే న్యూస్ అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ ఓవరాల్ టాపిక్ ఏంటి అంటే గాయస్ సో ఏదైతే నెక్స్ట్ మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి అధికారులు భావిస్తున్నారో సో దానిపైన చర్చ జరిగినట్లు మనకైతే ఇక్కడ స్పష్టంగా అనిపిస్తుంది సో అందులో ఒక అధికారి సో టెన్త్ ఎగ్జామ్లకు సంబంధించి అలాగే ఇంటర్ ఎగ్జామ్లకు సంబంధించి విద్యార్థులపైన ఒత్తిడి లేకుండా చేయాలనే అంశాన్ని సో విద్యా అధికారులు దృష్టి సారిస్తున్నట్లు మనం గ్రహించవచ్చు కాబట్టికి సో ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఏవైతే అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్లు ఉన్నాయో సో వాటిని రద్దు చేసి విద్యార్థులపై ఒత్తిడి తగ్గించి సెకండ్ ఇయర్లో మంచిగా మార్కులు గెయిన్ చేసుకునే విధంగా చేయాలి అనే ఆలోచనలో గవర్నమెంట్ ఉన్నట్లు మనకైతే స్పష్టంగా ఊపిస్తుంది సో ఇలాంటి మరెన్నో అప్డేట్స్ వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను అండ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి అలాగే ఇదే వీడియోని మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసి వాళ్ళకు కూడా ముందుగానే అప్డేట్ అనేది అందియండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ హ్యావ్ నైస్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ జై హింద్